విద్యార్థులు ఉపాధ్యాయుల కొరకు ప్రముఖ రచయిత శ్రీ ఎడ్లవల్లి మోహనరావు రచించిన సత్య శోధన శక్తి సాధన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సత్యసాయి నిగమాగంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు టీడీపీ ఎమ్మెల్సీ టీజీ జనార్దన రెడ్డి హాజరయ్యారు. అనంతరం రచయిత మోహనరావు పుస్తకం యొక్క విశిష్టతను వివరించారు. శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి శోధన శక్తి సాధన. ఈ పుస్తకంలో చెప్పిన ప్రతి విషయాన్ని అందరూ వారి వారి తెలివితో అనుభవంతో విశ్లేషించి శ్రద్ధతో జీవితాన్ని శక్తివంతం చేసుకునే విధంగా గుర్తించాలన్న సంకల్పంతో ఎడ్లపల్లి మోహన్ రావు గారి పుస్తకాన్ని రచించారు. నీతి నిజాయితీ మంచి చెడు న్యాయం అన్యాయం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావన లేదు ఇటువంటి విషయాల గురించి. ఎందుకంటే ఎవరు కూడా యథార్థంగా అవినీతిగా ఉందాం చెడుగా ఉందామని అనుకోరు. ఇలా చేయకపోతే బ్రతకలేమనే భయమే వారిని కొన్ని కొన్ని మార్గాలపైకి నడిపిస్తుంది. కాబట్టి అటువంటి భయాలను బాధలను పక్కన పెట్టగలిగే జ్ఞానం కలిగినప్పుడు మామూలు మనిషి మందనీడిగా ఎదుగుతాడు. జ్ఞానం బాగా తక్కువైన వారు ఉన్నారు, కానీ పాపాత్ములు దుర్మార్గులు లేరు ప్రపంచంలో అన్న విశ్వాసంతో నమ్మకంతో అన్న వారి సిద్ధాంతాన్ని పుస్తకంలో పొందుపరిచారు. భగవద్గీత శ్లోకాల ఆధారంగా చక్కగా అందరికీ అనుకూలంగా అర్థమయ్యే రీతిలో ప్రశ్నించి ఆలోచింపచేసే పద్ధతిలో రూపొందిన ఈ పుస్తకం ఆవిష్కృతమైంది. అందరూ కూడా ఈ పుస్తకంతో పాటు ఇవాళ అందుబాటులోకి వచ్చే భగవద్గీత సీడీని కూడా అందుకుని, అలాగే ఈ కిట్లో ఉండే మరో రెండు పుస్తకాలు, అంటే భగవద్గీత ఉచ్చారణని సులువుగా ఎలా నేర్చుకోవచ్చు అని అనుకూలంగా అందరికీ అర్థమయ్యే విధంగా విభజించి ఒక చిన్న పాకెట్ సైజ్ పుస్తకం చాలా హాయిగా, అంటే పాకెట్లో కానీ పర్స్లో కానీ పెట్టుకునే విధంగా, మనం ఎక్కడున్నా కూడా ప్రయాణం చేసినా కూడా అనుకూలంగా మనతో పాటు తీసుకెళ్లే విధంగా భగవద్గీత శ్లోకాల చిరు చిన్న పుస్తకం కూడా ఇవాళ ఈ సత్య శోధన శక్తి సాధన ఈ పుస్తకంతో పాటు వస్తున్న బహుమతులు అన్నమాట. సో అందరూ ఈ పుస్తక కిట్ని తీసుకుని వారి వారి జీవితాల్లో వారికి అనుకూలంగా ఉండే విధంగా నేర్చుకుంటారు ఆలోచిస్తారని ఆశిస్తూ మూలం ఏంటి, ఆత్మన్యూనతకు మూలం ఏంటి, జ్ఞానానికి మూలం ఏంటి, ప్రేమకు మూలం ఏంటి అని విడివిడిగా అనేక రకాలుగా సృజనాత్మక శక్తి అనంతమైన జ్ఞాపక శక్తి నీలోనే ఉన్నదని మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం, ఏ భయాలు బాధల వల్ల ఇవన్నీ శక్తులు పోతున్నాయి, ఆ భయాలు బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా తొలగించుకోవాలని కూడా ప్రతిదీ కూడా చాలా ఎవరికి వాళ్ళుగా తెలుసుకునే చెట్టు చేసే ప్రయత్నం జరిగితే జరిగింది. ఇదే జ్ఞానం ఇదే విధంగా భగవద్గీతలో ఉన్నది కాబట్టి భగవద్గీత డివిడి కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇంతకుముందు భగవద్గీతను వేరే వాళ్ళు వ్యాఖ్యానం చేసినప్పుడు దాన్ని సరిగా వివరించలేకపోయారు. నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో పుట్టుకతో కొలవుందని ఎక్కడ ప్రశస్తి చేయలేదు. స్వభావాన్ని బట్టి ప్రతి వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని బట్టి పని ఎన్నుకొని చేస్తే జీవితం చాలా తేలిగ్గా ఉంటుందని, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి నాలుగు రకాలుగా విభజించారని, కేవలం కెరియర్ గైడెన్స్గా అక్కడ సూచించడం జరిగింది తప్ప పుట్టుకతో కులం ఉందని ఎక్కడా చెప్పలేదు. తర్వాత అసలు అది ఎక్స్టర్నల్ వారు కాదు, అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఇస్ విత్ యూ, మానవుడే మాధవుడు అన్న అంత శక్తి ఆనందమైన ఈ స్వరూపం అని చెప్పిన మన దానికి ఏ అజ్ఞానంతో ఏర్పరచుకున్న అభిప్రాయాలు తప్పుడు ఇంప్రెషన్స్ వాసనలు అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించే యుద్ధమే నిజమైన ఇంటర్నల్ వార్ గురించి భగవద్గీత చెప్పింది తప్ప బాహ్యమైన యుద్ధం గురించి చెప్పలేదు. ఒకప్పుడు సుబుద్ధి దుర్బుద్ధి మనలోనే ఉన్నాయి, సుబుద్ధితో దుర్బుద్ధిని తొలగించాలి అంటే అర్థం కాదు కాబట్టి దుర్బుద్ధి అనేదానికి నక్కని, సుబుద్ధి అనేదానికి దాన్ని ర్యాబిట్ని చూపించడం జరిగింది. సో దాన్ని బాహ్యంగా అర్థం చేసుకోవటానికి బయట క్యారెక్టర్లు చూపించారే తప్ప ఎక్కడ కూడా భగవద్గీత బాహ్యమైన విషయాల గురించి కాదు. సో బాహ్యమైన విషయాలన్నిటిని కూడా సరిగ్గా చేయగలిగిన కెపాసిటీని శక్తిని
పుంజుకోవటం కోసం తన అంతర్గతంగా శక్తిని బయట తీసుకురావడం కోసం తన్ను తాను తెలుసుకునేదే భగవద్గీత. అదే జ్ఞానాన్ని భగవద్గీత శ్లోకాలు కూడా ఆధారం చేసుకోకుండా ప్రతి వాళ్ళ వివేకంతోనే వాళ్ళకు వాళ్ళు తెలుసుకునేటట్టు అత్యంత సులభంగా ఈ జ్ఞానాన్ని కనుక ఈ పుస్తకం కనుక ప్రతి వాళ్ళు చదివితే ఇక భగవద్గీత చదవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ భగవద్గీత చదివితే ఇంతకుముందు ఎవరికి స్పష్టంగా అర్థం కాని భగవద్గీత కూడా ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా చక్కగా అర్థమవుతుంది. అందులో ఏ కులము లేదు, ఏ మతం లేదు, హిందూ అనే పదం కూడా లేదు. భారతీయత అంటేనే భా అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానముతో రతీయత అంతులేని ఆనందాన్ని పొందటమే నిజమైన భారతీయత అంటే అర్థము. ఇదే మాటనే భగవద్గీతలో కూడా జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది లేదు అని చెప్పడం జరిగింది. సో అంత కాంప్లికేటెడ్ పదాలు లేకుండా, సంస్కృత పదాలు లేకుండా అత్యంత సరళమైన భాషలో తెలియజేసే ప్రయత్నం చేయటం జరిగింది. సో ఇది ఈ జ్ఞానాన్ని కనుక ప్రతిరోజు పిల్లలు గుర్తు చేసుకొని వాళ్ళ మనసును వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తే మనం వివేకానందులు లాంటి వాళ్ళు మనందరం కూడా కోరుకుంటున్న గొప్ప సమాజం, గొప్ప యువత తయారవుతుంది. ఇది ప్రతిరోజు ఉపాధ్యాయులు పిల్లలకి కనీసం 5 నిమిషాలన్న అసెంబ్లీలో వాళ్ళ చేత వాళ్ళు చెప్పించినా, వీళ్ళు గుర్తు చేసినా, ప్రతిరోజు విద్యార్థులు ఒక డైరీ రాసుకొని ఇందులో జ్ఞానాన్ని నేను ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాను అనేది కనుక వాళ్ళు పరిశీలించుకుంటే అసలు గొప్ప ప్రపంచం స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అనే నాకు ఇది ఉంది. కాకపోతే నలుగురు శ్రద్ధ తీసుకొని ఈ జ్ఞానాన్ని ఏమాత్రం ఆచరణలో పెట్టినా మన భయాలు బాధలు ముందు చాలా బాగా తగ్గిపోతాయి. అది జ్ఞానాన్ని ఎక్కువ కనుక ఆచరణలో పెడితే అంతులేని ఆనందాన్ని స్థితిని, అంతులేని శక్తిని మనిషి ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. శక్తిని అనుభవించేవాడు, ఆనందాన్ని అనుభవించేవాడు ఈ ప్రపంచానికి అంతకు మేలు చేస్తాడు. మనిషి ఎప్పుడు కూడా అజ్ఞానంతో తన్ను తాను బాధ పెట్టుకోకుండా, తన్ను తాను భయపెట్టుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఎదుటివాడికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేయడు. ఈ ప్రపంచంలో హింస అంటూ ఉందంటే ముందు అజ్ఞానంతో తన్ను తాను